హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని కోరుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మేమంతా కూడా బాగానే ఉన్నాము అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఉదయాన్నే అయితే పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను సో ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను కదా మావయ్య గారు అయితే మా ఊడిపళ్ళు తీసుకొచ్చారు మా తోటల్లో అని చెప్పేసి బంగినపల్లి రసాలు అండ్ ఈ కలెక్టర్ కాయలు కూరకి వాడతాం కదా ఆ మామిడి అన్నీ కలిపి ఉంటాయి మాకు మామిడి తోటలు అయితేనే సో వాటిలో బంగినపల్లి కాయలు కలెక్టర్ కాయలు తీసుకొచ్చారు ముందైతే సో అవి అలా నెమ్మదిగా వాడుతూ వాడుతూ తినేసి కంప్లీట్ అయిపోయి అందరికీ షేర్ చేసి పంచిపెట్టేసుకున్నాము అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకొచ్చారు అనమాట ఈ బాక్స్లు అన్నీ కూడా దోహరగా ఉన్నాయి మంచి కలర్ ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాము సీజన్ అయిపోతే మళ్ళీ ఇంక ఉండవు కదా బట్ ఈ సంవత్సరం ఇంకా ఒక్క మామిడి పండు కూడా బయట అనేది కొనలేదు మాకే మామిడి తోటలోని సరి పడగా సరిపోయేటట్టు అన్నమాట సో ఇదే ఇంకా లాస్ట్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి మావయ్య గారు తీసుకొచ్చి అయితే ఇవ్వడం జరిగింది ఏంటి ఏమైనా పండగ అనుకుంటున్నారా ఈ మామిడాకులు అరటిపళ్ళు పూజ సామాన్లు ఇవన్నీ చూసి అనుకుంటున్నారా కాదండి సో మంచిగా చిగురు ఇవన్నీ వేస్తూ ఉన్న టైంలో అయితే బాగుంటే తెప్పిస్తూ ఉంటా అన్నమాట గుమ్మలకి అది పెట్టించుకోవడానికి అండ్ అది చూపిస్తున్నాను అండ్ పూజా సామాగ్రికి సంబంధించిన టిప్ అయితే ఏదైతే నేను షేర్ చేశానో చాలా అంటే చాలా నచ్చేసింది అందరికీ చాలా మంచిగా యూజ్ఫుల్గా ఉందని చెప్పి ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే మామూలుగా కాదు అందరికీ థ్యాంక్స్ అండి అంటే ఏదైనా ఒక షేర్ చేసామంటే యూజ్ఫుల్గా ఉండాలి కదా మరి అందుకోసం అండ్ ఈరోజు వంట విషయానికి వస్తే నెక్స్ట్ క్లిప్పింగ్స్లో నెమ్మదిగా చెప్తాను అన్ని మీతో షేర్ చేస్తాను ముందుగా ఇంక చెప్పడం ఎందుకని స్కిప్ చేస్తున్నాను సో పెరిగైతే ఉదయాన్నే తోడబెడతాను కదా చక్కగా అది కూడా రెడీ అయిపోయింది లంచ్కి అంటే ఈరోజు స్పెషల్స్ ఇవి అని చెప్పి చెప్పడం గురించి బిట్ తీసాను హలో అండి ఏం చేస్తున్నారు ఇప్పుడే వంట పనులు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి నేను ఈరోజు జస్ట్ ఒక చిన్న టాపిక్ చెప్దామని ముందుకు వచ్చాను అనమాట యాక్చువల్లీ ఈ రోడ్ మైక్ ఉంది కదండీ సో మా వారు నాకు గిఫ్ట్ చేశారని చెప్పాను కదా చాలా చాలా నచ్చింది చాలా హ్యాపీ అయ్యాను బట్ నేను ఇంతవరకు ఇది నేను సరిగా యూజ్ చేయలేదు ఆ రోజు జస్ట్ ఆయన ఉన్నంత వరకు యూజ్ అయినట్టుగా అనిపించింది బట్ అవునా కాదని డౌట్ వచ్చింది బట్ ఏంటి అంటే దీంతో పాటు కొన్ని కేబుల్స్ వస్తాయన్నమాట సో ఆ కేబుల్ అనేవి మనం ఐఫోన్కి అటాచ్ చేసినప్పుడు వర్క్ అవ్వట్లేదు అది గమనించి మా వారు ఏం చేశారంటే వేరే కేబుల్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు సో అది ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ట్రై చేసాము అప్పుడు కూడా వర్క్ అవ్వట్లేదు సో ఇలా కాదు అని చెప్పేసి నేను ఒకటి రెండు వీడియోస్ చూసాను చాలా ఫాస్ట్ గా నాకు ఈ కేబుల్ దొరికింది అనమాట సో ఆ కేబుల్ వచ్చేసి హాలీవ్యూ కంపెనీ నుండి నేను ఇది పర్చేస్ చేశాను ఇది ఆర్డర్ చేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్ గా వర్క్ అయింది సో ఎవరైనా ఎప్పుడైనా ఇన్ కేస్ ఈ రోడ్ మైక్స్ అనేది పర్చేస్ చేస్తే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవ్వాలి అంటే ఇది యూస్ చేయండి అని చెప్పి చెప్పడం గురించి నేను ఈ వీడియో చేయాలని అనిపించింది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం టు మొబైల్ ఫోన్ ప్యాచ్ కేబుల్ సో ఇది బాగా వర్కౌట్ అయింది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది కనిపిస్తుంది కదా ఆన్లైన్లో పర్చేస్ చేశాను అమెజాన్ అనుకుంటా సో నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను కావాలనుకున్న చెక్ చేసుకోండి అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ అవుతూ ఉంటారుగా నే అప్పుడే మా వారు నాకు ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ ఇచ్చారు ఉగాది టైంలో ఇచ్చారు అప్పటి నుండి ఏంటి అంటే నేను పెద్దగా ఈ మైక్స్ యూస్ చేసేటువంటి వర్క్ కానీ లేకపోతే అలాంటి వీడియోస్ కానీ ఏది చేయలేదు ఏం లేదు నాకు ఏంటంటే కుకింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ లేదు అంటే ఏదో అపార్ట్మెంట్ అంటే చుట్టుపక్కల ఇంకా వేరే ఫ్లాట్స్లో వాళ్ళు ఉంటారు కదా సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి నాయిస్ని కట్ చేసి క్లారిటీగా వినిపించాలన్న ఉద్దేశంలో నేను ఈ రోడ్ మైక్ అనేది తీసుకున్నాను చాలా ఇంట్రెస్ట్ అది చెప్పాను ఇంతకుముందు కూడా టూ మంత్స్ బ్యాక్ ఉగాది వీడియోలో చెప్పాను ఎప్పుడైనా ఇన్ కేసు మైక్ ఏదైనా తీసుకోవాలని అనుకుంటే ఇదే తీసుకోవాలని అనుకున్నాను అనమాట దానికోసం చెప్తున్నాను ఒక్క నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ పిల్లలు ఇంట్లో ఉండి హాలిడేస్ టైం కదా వీడియో చేద్దామా అంటే వాళ్ళని కంట్రోల్ చేసిన ముందుకు వచ్చి మాట్లాడడం అవుతుంది ఓకే బట్ ప్రాబ్లం లేదు టీవీ దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు ఏంటంటే కేబుల్ జస్ట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ వచ్చింది ట్రయల్స్ వేసుకున్నాం చాలా సక్సెస్ఫుల్గా ఇది సెట్ అయ్యింది అన్నమాట ఈ కేబుల్ అయితే బాగా నచ్చింది అండ్ అందుకోసం నేను రిత్విక్ని కిందకి పంపించాను మైక్ పెట్టి కిందకి పంపించి నేను ఇక్కడ నుండి వీడియో అనేది రికార్డ్లో పెట్టాను చాలా సక్సెస్ఫుల్గా వాయిస్ అనేది వినిపించింది అమ్మయ్య అనుకున్నాను అందుకోసం ఒకసారి వీడియో అనేది చేస్తున్నాను మొబైల్లో ఉండేటువంటి కెమెరాని యూస్ చేసి కూడా మనం ఇలా మాట్లాడచ్చు లేదు అంటే కనుక ఈ ఒక యాప్ ఉంటుంది అన్నమాట ఈ ఈ రోడ్ మైక్కి సంబంధించిన యాప్ ఆ యాప్లో నుండి కూడా మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు బట్ ఇంత క్లారిటీ అనేది ఉండదు అనేసి నేను సినిమాటిక్లో పెట్టి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట ఓకేనండి ఫైనల్లీ నాకైతే ఇది చాలా సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది సో ఇంకా మా వారికి కూడా నేను వాట్సాప్ చేయలేదు ఇలా కేబుల్ తీసుకున్నానని చెప్పి చెప్పాను బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటని అన్నది ఆయనతో షేర్ చేయలేదు బట్ నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది సో ఫస్ట్ నాకు వీడియో సార్ షూట్ అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను పిల్లలిద్దరితో మాట్లాడించాను సెల్లర్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు వాడు ఏదో సమ్ టాపిక్ ఏదో తీసుకున్నాడు ఫ్యామిలీ కోసం ఆ మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ రికార్డ్ అయిపోయింది అమ్మయ్య అనుకున్నాను అనమాట సో ఇంతకుముందు యూజ్ చేసిన కేబుల్స్ ఏది వర్కౌట్ అవ్వకపోవడం వలన నేను ఈ కేబుల్ అనేది యూజ్ చేశాను చాలా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయింది సో స్క్రీన్ షాట్ చేసుకున్న ఓకే అంటే చాలామందికి అక్కడ అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్ సైడ్ అలా ఉన్న వాళ్ళకి లేదు అంటే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను అమెజాన్లో తీసుకున్నటువంటిది ఓకేనా నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నానమాట కి ఏదైనా సంబంధించి నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు అది క్లారిటీగా వాయిస్ రావట్లేదు ఇబ్బంది పడిపోతున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయిస్ చాలా రకరకాలు వస్తూ ఉంటాయి కదా సో వాటిని మంచిగా కట్ చేస్తుంది అన్న ఉద్దేశంలో నేను ఈ ఆప్షన్ అనేది తీసుకున్నాను అనమాట మైక్ అనేది సో ఇంతేనండి ఈ టాపిక్ చెప్పాలనిపించింది చాలా మందికి ఏమైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఓకే అండ్ దీని ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది ఆన్లైన్లో ఒకలా ఉంది ఆఫ్లైన్లో ఒకలా ఉంది సో ఇదైతే మా వారు దుబాయ్ నుండి తెప్పించారు ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఉంటే అక్కడ అక్కడ నుండి ఆర్డర్ పెట్టించారన్నమాట సో ఇది మాకైతే ఇది ట్వంటీ టూ కే అలా వచ్చినట్టు ఉంది ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ కే అంటే ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు వేలు అలా పడింది బట్ ఇది ఆన్లైన్లో ఏంటంటే ఇరవై ఎనిమిది వేలు అలా చెప్తుంది అనమాట సో ఇది అండ్ ఓకేనండి మీరు వీడియో కంటిన్యూ చేస్తుండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనండి ఆల్రెడీ ఐఫోన్ కి సంబంధించిన కెమెరా కాకుండా రోడ్ మైక్ కి సంబంధించిన ఒక యాప్ ఉంది అని చెప్పాను కదా రోడ్ క్యాప్చర్ అనమాట సో ఆ యాప్ నుండి ఇప్పుడు కెమెరా అనేది ఆన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఇంతకు ముందు అయితే మొబైల్లో ఉన్నటువంటి కెమెరా అండ్ ఇదైతే రోడ్ క్యాప్చర్ అనే యాప్ లో నుండి నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని అన్నది నాకు కూడా ఒకసారి టెస్ట్ చేయాలనిపించి నేను ఇలా షూట్ చేస్తున్నాను కిచెన్లోకి వెళ్దాం పదండి ఒకసారి అక్కడ కూడా టెస్ట్ చేసేద్దాం ఎందుకంటే కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది తిరుగుతుంది అండ్ రిత్విక్ అయితే హాల్లోని టీవీ పెట్టుకున్నాడు సో ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఏదైనా కట్ చేస్తుందా అనేది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం పదండి ఓకేనండి రిత్కి అయితే వీడియో తీస్తున్నాడు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను ఒక పక్కన ఒకసారి చూపించిన ఉన్న పైకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే పైన చూస్తున్నారు కదా రన్నింగ్లో ఉంది నేను ఎప్పుడైనా కుకింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా వంటలు అనేవి మీతో షేర్ చేసుకుంది ఏదైనా టాపిక్ ఏదైనా కావచ్చు మీతో షేర్ చేద్దామా అంటే చూసారా బర్డ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ఆ సౌండ్స్ ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తుంది అనే ఉద్దేశంలో నా వాయిస్ మీదే క్లారిటీ అనేది ఉంటుంది అని చెప్పి సో ఇప్పుడు వంట అయితే ఇది ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేసి పప్పు టమాటా ప్రిపేర్ చేశాను అండ్ బ్రౌన్ రైస్ కూడా కుక్ చేస్తున్నా అనమాట ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా అని ఒక వన్ మినిట్ అయితే ఇంకా వాటర్ కొద్దిగా ఉందన్నమాట సో కుక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ వేడి వేడిగా కుక్ చేసుకుని వేడిగా తింటే హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు నేను తినడానికి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ ముందు అనేది కుక్ చేసుకుంటాను అనమాట అది సో నా వాయిస్ మీకు వినిపిస్తుంది క్లారిటీ ఉందని అనుకుంటున్నాను ఒకసారి వాయిస్ కూడా విని నేను నెక్స్ట్ టైంకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటని అనేది మళ్ళీ ఆప్షన్స్ అనేవి చూసుకుంటాను ఓకే నేను మైక్ దగ్గర తీసుకుని మాట్లాడతాను ఇప్పుడు ఓకేనండి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రోడ్ మైక్స్ కోసం టాపిక్ అనేది తీసుకుని చెప్పాలని అనిపించింది ఓకే చెప్పాను కదా బ్రౌన్ రైస్ కుక్ చేస్తున్నానని ఇంకా అయిపోవచ్చింది జస్ట్ ఇంకా వాటర్ కొద్దిగా ఉందనిపించుకుని స్టవ్ ఆఫ్ చేసి వస్తే మనం కంప్లీట్గా ఇంకా దగ్గరికి అయిపోతుంది కుక్ అయిపోతుంది అండ్ ఇలా పొడిగా కావాలనుకుంటే ఇలా తినచ్చు మీరు లేదు అని అనుకుంటే దీన్ని ఇప్పుడే మనం అటు ఇటుగా కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే ఆ టైంకి మంచిగా మనకి డైజెషన్ బాగుంటుంది మెత్తగా తినాలనుకునే వాళ్ళు ఈ వేడి మీద ఉండగానే కొంచెం దాన్ని కదిపేసి మెదిపితే తినేటప్పటికి సాఫ్ట్గా ఉంటుంది లేదు అంటే ఇది కొంచెం డ్రై అయిపోయింది అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక్కొక్కరికి ఏంటంటే మరీ గట్టిగా కాకుండా పొడి పొడిగా కాకుండా సాఫ్ట్గా తినాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ వేడి మీద మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనండి ఇది ఇక్కడ పప్పు టమాటా అయిపోయింది అండ్ ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది పాలు ఆల్రెడీ చూపించాను కదా ఓకే వంట అయితే అంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇప్పుడు ఎలాంటి మైక్ లేకుండా మాట్లాడుతున్నాను పక్కన కిషాంత్ అయితే మొబైల్ చూసుకుంటున్నాడు ఆ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది సో ఇక్కడ మైక్స్ ఇగో ఇక్కడే ఉన్నాయి రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిటర్స్ ఇక్కడే ఉన్నాయి మైక్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను ఏసీ నుండి వచ్చేటువంటి ఎయిర్ ఉంది కదా అది కానీ అండ్ కిషాంత్ ఇక్కడ ఒకసారి సౌండ్ పెట్టుకో పర్లేదు బ్యాక్ గ్రౌండ్ లో వాడు గేమ్స్ ఆడుతున్నాడు వినిపిస్తుంది కదా సౌండ్ కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి నాయిస్ ఉంది కదా సో అది మాట అండి క్లారిటీ దానికి దీనికి క్లియర్ గా మీకు ఒకసారి చెప్పడం గురించి క్లారిటీ కోసం నేను మీకు వినిపిస్తున్నాను వీడియో ఎండ్ లో ఈ మైక్కి సంబంధించి ఒక మంచి బ్లోపర్ ఉంది చూస్ కాసేపు తమాషాగా నవ్వుకోండి మంచి సరదాగా ఫన్నీగా ఉంది అండ్ ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తాను ఇంకా చిన్నగా ఉందని ఓకే మరి టాపిక్ లోకి వచ్చేస్తే నేను చూపించినటువంటి కేబుల్ ఏదైతే ఉందో సో ఈ కేబుల్ అయితే దాని ప్రైజ్ ఫిఫ్టీన్ కి నేను తీసుకున్నాను బాగుంది చాలా మంచిగా వర్క్ అయింది అనమాట అండ్ ఇలాంటి మైక్స్ ఏదైనా తీసుకున్నప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది అని అన్నది చాలా ఫాస్ట్గా మనకి వర్క్ అవ్వాలి అంటే ఇలాంటి కేబుల్స్ అవైలబుల్గా ఉంటే దానికి మించింది ఇంకేముంటుంది చెప్పండి ఆ ఆనందంలో ఇంకా నాకు అవధులు లేవు ఆ రోజు ఎందుకంటే ఒక త్రీ మంత్స్ నుండి యూజ్ చేయింది సడన్గా ఒక్క కేబుల్ తోటి సెట్ అయ్యింది దానికోసం ఒక నాలుగు లేక మూడు కేబుల్స్ అనేవి మేము పర్చేస్ చేయడం అవి యూజ్ అవ్వకపోవడం రిటర్న్ ఆప్షన్ కూడా లేకపోవడం తోటి ఫైనల్లీ ఈ కేబుల్తో సెట్ అయ్యిందని ఆనందం అన్నమాట అందుకోసమే నాకు వీడియో తీయాలనిపించింది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకోసం అండ్ ఇది వచ్చేసి టెలిసిన్ కంపెనీకి సంబంధించి ముప్పై రెండు వందలు పెట్టి మా వారు ఆన్లైన్లో తీసుకున్నారు ఇది మైక్స్కి సంబంధించి ఛార్జర్ అన్నమాట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మైక్స్ ఏదైతే ట్రాన్స్మిటర్ ఏ రిసీవర్స్ ఉన్నాయో వీటిల్లో పెట్టి ఛార్జ్ చేయాలి బట్ దీన్ని కూడా ముందుగా ఛార్జ్ చేసుకోవాలి దాన్ని ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం అందులో ఈ మైక్స్ అనేది పెట్టి ఛార్జ్ చేసుకోవడానికి ఆప్షన్ అన్నమాట అండ్ ఇంత ఎక్స్పెన్సివ్గా ఇంత బడ్జెట్ పెట్టి మైక్స్ తీసుకోవడమే కాదు ఆ మైక్స్కి తగ్గట్టుగా అది యూజ్ అవ్వాలి అంటే కావాల్సిన ఈ కేబుల్స్ కానీ ఛార్జర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలన్న విషయం తెలుసుకున్నాను అండ్ అంతేకాదండి నేను తీసుకున్నటువంటి ఈ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అనేది స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించినవి అంటే దీని ఐటమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా చాలా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది పెన్ డ్రైవ్ నుండి వేరే సెపరేట్ కేబుల్స్ అండ్ ఛార్జర్స్ ఇంకా ఎక్సెట్రా చాలా చాలా అప్పుడు అర్థమైందన్నమాట వీడియోస్ తీయడం మామూలు విషయం ఇంత ఈజీ కాదు చాలా దీని థింగ్స్ ఉంటాయి అని చెప్పి ఓకేనండి వీడియో స్టార్టింగ్ నుండి కూడా ఈ మైక్స్కి సంబంధించి టాపిక్ ఎక్కువైపోయి మేము మీకు బోర్ కొట్టించేసానేమో అందుకోసమే రొటీన్కి క సంబంధించిన నా వర్క్స్ కూడా ఇదే వీడియోలు ఇంక్లూడ్ చేశాను మీకు బోర్ ఫీలింగ్ రాకూడదని చెప్పి అండ్ ఈ వీడియో ఇంకా అంటే ఈ టాపిక్ ఇక్కడతో ఇంకా కట్ చేద్దాం నెక్స్ట్ తర్వాత కంటిన్యూ అవుతుంది కానీ వేరేగా ఓకే లాస్ట్ నేను మీతో షేర్ చేసుకున్నటువంటి మటన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను కదా నా స్టైల్లో ప్రిపేర్ చేసినటువంటి మటన్ కర్రీలోని కొన్ని మసాలా దినుసులు అనేవి అప్పటికప్పుడు దంచి వేసుకున్నాము సో అలా ఇన్స్టెంట్గా వేసుకోవడం వలన ఎంత టేస్ట్ ఉంటుందో బట్ ఏంటంటే నార్మల్గా మనం ఎప్పుడైనా ఈ మసాలా పౌడర్ని స్టోర్ చేసుకోవాలని అనుకుంటే ఇలా కొన్ని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అనాస పువ్వు అండ్ తర్వాత మిరియాలు ధనియాలు జీలకర్ర మీరు కావాలనుకుంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మంచిగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ప్యాన్లోని ఫ్రై చేసేసు ని అవి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఆ గోరువెచ్చగా వేడిగా ఉంటుంది కదా సో ఆ ఎఫెక్టివ్ తోటి చాలా మంచిగా ఫైన్ పౌడర్ అయిపోతుందట మిక్సీలో వేయగానే చూసారు కదా అండ్ పౌడర్ కూడా మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు మనం బాక్స్లో పెట్టి ఇది మనం ఎప్పుడైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు యూస్ చేసుకునేటువంటి హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనమాట అండ్ ఇప్పుడు మా కిషాంత్ బంగారం చూడండి ఎంత బాగా టేబుల్స్ టేబుల్ చెప్తాను

ఓకే విన్నారు కదండి ఎంత చక్కగా చెప్పాడో ఫోర్త్ టేబుల్ కూడా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే తీసుకున్న తర్వాత వెంటనే అది కూడా చాలా ఫాస్ట్గా చెప్పేశాడు అనమాట అండ్ ఇంకా వాడికి సెవెంత్ ఎయిత్ నైన్త్ టేబుల్స్ రావాలి నైన్త్ టేబుల్ కంప్లీట్గా వచ్చు ఏంటో మరి వాడికి అక్కడక్కడ వచ్చినాయి నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఎగ్ బుర్జీ చేసేసాను టమాటా వేసి పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి మార్నింగ్స్ కర్రీ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో మిగిలి ఏదైనా ఇంకా కర్రీ సరిపోదానంటే ఇలా ఎగ్ బుర్జీ కానీ లేదంటే ఆమ్లెట్స్ కానీ ఏదో ఒకటి ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను అనమాట అండ్ ఓకే మొన్న డాడీ వచ్చినప్పుడు అమ్మ ప్రిపేర్ చేసినటువంటి ఆవక అనేది ఇలా ఒక రెండు డబ్బాల్లో పంపించారు సో ఇందులో ఒక హాఫ్ అయిపోయింది మిగిలిన హాఫ్ అయితే నేను మావయ్య గారికి ఇచ్చేస్తాను అండ్ ఇంకొక బాక్స్లో ఇంకా హాఫ్ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట ఆవకాయతో పాటు కారపొడి కూడా పంపించారు పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఇడ్లీలో కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటారు అండ్ కారపొడి అంటే దాని మంచి బెస్ట్ కాంబినేషన్ అయితే నెయ్యి ఖచ్చితంగా ఉంటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా సో ఆ క్వాంటిటీ కూడా హాఫ్ అయిపోయింది ఇంకా మిగిలిన హాఫ్ ఉంది అనమాట అండ్ కలర్ అయితే కొంచెం డార్క్ ఎందుకు లేదంటే పిల్లలు కదా అందుకోసం కొంచెం తక్కువ కారం అనేది ప్రిపేర్ చేశారు అనమాట వేసి సో ఇది మాట అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా డాడీ వచ్చారు అంటే ఏదో ఒకటి అలా వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియో ద్వారా ఒక చిన్న రిక్వెస్టింగ్ మెసేజ్ అనేది ఇస్తున్నాను అంటే ఈ జనసేన పార్టీ అనేది విన్ అయితే పాదయాత్ర చేస్తాము తిరుమల తిరుపతి దేవస్థానం వరకు అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేసారన్నమాట అండ్ వాళ్ళతో పాటు మన సబ్స్క్రైబర్ సంధ్య గారు వాళ్ళ తమ్ముడు కరుణా నాయుడు కూడా స్టార్ట్ అయ్యారు మాట ఈ పాదయాత్రలో పాలు పంచుకుంటున్నారు సో ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ అనేది తెలియజేయండి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అనేది అని చెప్పి చాలా చాలా రిక్వెస్ట్ చేసారండి అసలు మామూలుగా కాదు అందుకోసం ఈ వీడియో ద్వారా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను మీరు కూడా విష్ చేయండి అండ్ పిల్లల కోసం ఈవినింగ్ టైంలో రైస్ కుక్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాలని అనిపించింది ఎందుకు అంటే బయట వర్షం పడుతుంది కదా పులిహోర ప్రిపేర్ చేసుకోవాలనిపించి చింతపండు పులిహోర ప్రిపేర్ చేసాం ఇలాంటి క్లైమేట్లో పులిహోర తినాలి అన్న ఫీలింగ్ ఎంతమందికి ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి పులిహోర అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అది చింతపండు అయినా లేదంటే మామిడికాయ పులిహారైనా నిమ్మ అయినా కదా సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను పిల్లలు కూడా తింటాను అన్నారని బయట చూడండి మంచిగా వర్షం పడుతుంది ఇంకా వర్షాకాలం వచ్చేసింది అది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మేఘాలు వస్తాయో ఎప్పుడు బట్టలు ఆరేసుకోవాలో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు హడావుడ్ హడావుడ్గా అయిపోతుంది ఇంకా ఈ వర్షాకాలం కూడా బట్ చాలా ఫాస్ట్గా మాత్రం వేసవికాలం వెళ్ళిపోయింది అమ్మయ్య అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేటువంటి బ్లాగ్ తోటే మళ్ళీ కలుసుకుందాం ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్ ఈ రోడ్ క్యామ్ సో సో యాక్చువల్ గా ఈ రోడ్ సో యాక్చువల్గా ఈ రోడ్ క్యామ్ ఉంది కదా క్యామ్ క్యామ్ అని మైక్ 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 సో యాక్చువల్ గా మా సో ఓర్ నాయన ఈ రోడ్ మైక్ ఉంది కదండి సో మా వారు నాకు గిఫ్ట్ చేశారని చెప్పాను కదా